హై గైస్, వెల్కమ్ టు హ్యాపీ స్పేస్. ఇవాళ వీడియోలో మనం ఉప్పల్ శిల్పారామం ఎలా ఉందో చూద్దాము. ఉప్పల్ శిల్పారామం యాక్చువల్లీ రీసెంట్గా ఓపెన్ అయింది. ఇది దాని ఎంట్రెన్స్. పార్కింగ్కి చాలా స్పేస్ ఉంది అండ్ చాలా స్పేషియస్గా అనిపించింది నాకైతే ఈ శిల్పారామం. అండ్ దీని డిజైన్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది. లైక్ ఎంట్రెన్స్లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వెంటనే ఫుడ్ ఏరియా అండ్ ప్లే ఏరియా ఉన్నాయి. లైక్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ప్లే ఏరియాలో. మా అబ్బాయి చాలాసేపు ఉండిపోయాడు అక్కడే. అండ్ దెన్ ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ ఉంది, నేచురల్ దానిలా ఉంది, వెరీ బ్యూటిఫుల్. అండ్ రైట్ సైడ్కి అఫ్కోర్స్ మొత్తం షాపింగ్ ప్లేస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. కొంచెం చిన్న ఏరియా మాధవపూర్ దానికంటే, బట్ మంచి డిజైన్ ఉంది. అండ్ ఫస్ట్ స్టాల్ వచ్చి ఈ ఎర్తన్ పాట్స్ అండ్ క్రాకరీ గురించి సంబంధించినవి అనమాట. చాలా మంచి మంచి పీసెస్ ఉన్నాయి ఇక్కడ. అఫ్ కోర్స్ మాధాపూర్లో చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి అలాంటివి. ఇక్కడ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట, ఒక్కొక్క వెరైటీకి 2-3 షాప్స్ అలా ఉన్నాయంతే. వేరే మాధాపూర్లో మనకు చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి. బట్ ఇక్కడ నాకు పిగ్గీ బ్యాంక్స్ చూపించారు, చాలా క్యూట్గా ఉన్నాయి. క్రాకరీ యూనిట్ అండ్ సెరామిక్వి చాలా చాలా క్యూట్ పిగ్గీ బ్యాంగ్స్ ఉన్నాయి అక్కడ. నాకు బాగా నచ్చాయి, బట్ అవి పగలగొట్టాలేమో అని చెప్పి తీసుకోలేదన్నమాట. బట్ చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. బట్ వాటికి కింద ఓపెనింగ్ కూడా ఉందంట, చూపించాడు, బట్ నేను కొనలేకపోయాను. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, పిగ్స్ షేప్లో ఉన్న పిగ్గీ బ్యాంక్. ఇంకా మంచి క్యూట్ వెరైటీస్ చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ అన్నీ నేను కనిపించేలా చూపించాను. అండ్ కప్స్ వచ్చి ఎర్తన్ కప్స్ అంటే మట్టివి మాత్రమే, సెరామిక్వి కాకుండా ఉన్నవి. 250 రూపీస్ పర్ 6 పీసెస్ అని చెప్పాడు. అండ్ అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మాధాపూర్ కంటే కలెక్షన్ కౌంట్ తక్కువ ఉన్నా కూడా వెరైటీస్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అండ్ చివర్లో లాస్ట్కి ఫ్లవర్ పాట్స్, ఇంకా జాడీలు, గిన్నె లాంటివి కూడా సెరామిక్వి చాలా క్యూట్గా ఉన్నాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నా నేను, పెద్ద పెద్ద ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి అక్కడ, చూడండి. చాలా మంచి వెరైటీ ఉంది అక్కడ. అండ్ అక్కడ ఎంబ్రాయిడర్ బ్యాగ్స్ ది ఫస్ట్ స్టాల్, అంటే సెరామిక్ పాట్స్ తర్వాత ఫస్ట్ స్టాల్ వచ్చి ఎంబ్రాయిడర్ బ్యాగ్స్ ఉన్నాయి, సేమ్ యాజ్ మాధాపూర్ వన్స్. చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ ఆఫ్ కోర్స్ మీకు తెలుసు, బార్గెన్ బాగా చేయాలి శిల్పారామం అంటే. అండ్ వన్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఇస్ దాట్ మాధాపూర్ దానికంటే ఉప్పల్లో ప్రైసెస్ తక్కువ ఉన్నాయి. మీరు మంచిగా బార్గెన్ చేస్తే మీకు నిజంగానే మంచి పీసెస్ దొరుకుతాయి. ఈ కుషన్ కవర్స్ వచ్చి రూపీస్ 150 చెప్పారనమాట. అవి నేను సరోజినీలో యాక్చువల్లీ 100కేమో చూశాను. సో అలా ఉన్నాయన్నమాట ప్రైసెస్ అన్నీ. అండ్ యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే పోచంపల్లివి మాధాపూర్ దానికంటే ఎక్కువ పీసెస్ ఉన్నాయి, ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. ఎందుకంటే పోచంపల్లి ఉప్పల్కి చాలా దగ్గర. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అరౌండ్ 700 రూపీస్ పర్ సెట్ చెప్పారనమాట. వేరస్ మాధాపూర్లో అది 750 రూపీస్ అలా ఉన్నాయి. మేము తీసుకున్నాం కూడా ఒకటి. అండ్ ఇక్కడ మర్సనరైజ్డ్ కాటన్లో డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ కూడా ఉన్నాయి. శారీస్ అరౌండ్ 1750 చెప్పాడు, డ్రెస్ మెటీరియల్స్ మాత్రం 2200 అలా చెప్పాడు అనమాట. కొంచెం ఎక్కువ చెప్పినట్టు అనిపించింది, ఆఫ్ కోర్స్ బార్గెన్ చేయొచ్చు అనుకుంటా. అండ్ ఇక్కడ స్టిచ్డ్ డ్రెస్సెస్ పోచంపల్లివి ఇక్కత్వి చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్లో ఉన్నాయి. అవి కూడా నాకు బాగా నచ్చాయి. అరౌండ్ 550 రూపీస్ ఉన్నాయి మోస్ట్లీ. కొంచెం బార్గెన్ చేస్తే ఇంకా తగ్గొచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవన్నీ డ్రెస్సెసే చూడండి, అన్నీ ఆల్మోస్ట్ అరౌండ్ 550 రూపీసే చెప్పారు. ఒక రెడ్ కలర్ డ్రెస్ నాకు బాగా నచ్చింది, మీకు చూపిస్తాను నేను అది. అండ్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ తక్కువకే అనిపించాయి మాధాపూర్ కంటే కూడా. అండ్ మీరు ఇన్ కేస్ పోచంపల్లి వెళ్ళలేకపోతే అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోచంపల్లి ఇక్కత్ మెటీరియల్లో చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి అవి కూడా, వెరీ వెరీ క్యూట్ పీసెస్ ఉన్నాయన్నమాట. ఈ రెడ్ కలర్ డ్రెస్ నాకు బాగా నచ్చింది, బట్ నేను తీసుకోలేదు ఎందుకంటే ఇప్పటికే నా దగ్గర చాలా పోచంపల్లివి ఉన్నాయి. అండ్ శారీస్లో అమేయ ప్రింట్స్వి చాలా ఉన్నాయి, మీకు తెలుసు కదా అమేయ ప్రింట్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. అరౌండ్ 1000 రూపీస్ వరకు బార్గెన్ చేస్తే మనకి ఇస్తారని నాకు అనిపించింది. అందులో పట్టువి కూడా ఉన్నాయి, అవి కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్పారనమాట, 2-3000లో చెప్పారు. అక్కడ చూపిస్తున్న వైట్ కలర్ది పట్టుదన్నమాట. అండ్ ఈ కిందవి కాటన్వి అండ్ జార్జెట్వి తక్కువ ప్రైసెస్ ఉన్నాయి. అండ్ అక్కడ కాశ్మీరీ సిల్క్, కోటా, లెనిన్లో చాలా చాలా శారీస్ ఉన్నాయి. ఇక్కడ చూపించిన ఒక శారీ కూడా చాలా క్యూట్గా అనిపించింది నాకు, అతను వేసుకొని చూపిస్తున్న శారీ. దాని బ్లౌజ్ చాలా డిఫరెంట్గా వచ్చింది. అండ్ దాని మీద ఆ కలర్ అండ్ ఆ డిజైన్ కూడా చాలా చాలా వెరైటీగా అనిపించాయి నాకు. అతను వేసుకొని చూపిస్తాడు ఇప్పుడు. యాక్చువల్లీ అక్కడ ప్రైసెస్ తక్కువ ఉన్నాయి, మీరు మంచిగా బార్గెన్ చేయగలిగితే అక్కడ తీసుకోవచ్చు బాగానే. అంటే ఆప్షన్స్కి ఎక్కువ ఎక్కువ ఒక్కొక్క షాప్కి ఎక్కువ లేకపోయినా ఒక్కొక్క వెరైటీకి కొన్ని షాప్స్ మాత్రం ఉన్నాయి. పోచంపల్లి మాత్రం అక్కడే ఎక్కువ ఉన్నాయి, అరౌండ్ 4-5 స్టాల్స్ ఉన్నాయన్నమాట అక్కడ.
కాటన్ శారీస్ కూడా మంచి వెరైటీలో ఉన్నాయి, లైక్ పెద్దవాళ్ళు కట్టుకునేవి, ఆపుకోవి అలాంటి శారీస్. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి అనిపించింది, ఒక స్టోర్లో మొత్తం అవే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అన్ని వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. బట్ మీరు కొంచెం వెతుక్కొని బార్గెన్ చేసుకొని కొనుక్కోవాలి. ఇక్కడికి రాగలిగితే మాదాపూర్కి చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. అండ్ జయపూర్ ప్రింట్స్వి కూడా ఒక స్టోర్ ఉంది, అది కూడా చాలా బాగున్నాయి వెరైటీస్ అన్నీ. బట్ ప్రైసెస్ నాకు తెలిసి మాత్రం అక్కడే తక్కువ ఉంటాయని నాకు అనిపించింది. వెరైటీస్ కూడా బాగానే ఉన్నాయి, అంటే మనం కంపేర్ చేసుకుంటే తక్కువ ఉన్నాయన్నమాట. జయపూర్ ప్రింట్స్లో మంచి మంచి కుర్తీస్, టాప్స్ అవన్నీ కూడా అక్కడ కనిపించాయి నాకు. స్టాల్ నెంబర్స్ కూడా మీకు కనిపించేట్టు నేను వీడియో ఫిల్మ్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్ కూడా అక్కడ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. జయపూర్ రాజస్థానీ ప్రింట్ అండ్ వర్క్ అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ, 2-3 స్టోర్స్ ఉన్నాయి ఈ వెరైటీలో. అండ్ డ్రెస్ మెటీరియల్స్ అరౌండ్ మనం కొంచెం బార్గెయిన్ చేస్తే వాళ్ళు 850 అలా స్టార్టింగ్ చెప్తున్నారు, నాకు తెలిసి 600 వరకు ఇవ్వచ్చు. ఇక్కడున్న గ్రీన్ అండ్ పింక్ కలర్వి బాగున్నాయి చూడండి, అవి అరౌండ్ 600 చెప్పారనమాట ఫైనల్గా లాస్ట్గా అడిగితే. సో అలా బాగానే ఉన్నాయి యాక్చువల్లీ ఆప్షన్స్, ఎంబ్రాయిడర్డ్వి కూడా బాగానే ఉన్నాయి. బట్ నిజానికి పోచంపల్లివి ఉన్నంతగా ఇంకేమీ లేవు, పోచంపల్లివి చాలా ఎక్కువ ఉన్నాయి ఆప్షన్స్ అక్కడ, చాలా వెరైటీ ఉంది. జ్యువెలరీ స్టోర్స్ కూడా బాగున్నాయి, లైక్ రింగ్స్, కుంకుంభరణలు, డెకరేటెడ్ కుంకుంభరణలు, బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ ఆప్షన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. 3-4 స్టోర్స్ ఓన్లీ బ్యాంగిల్స్కి ఉన్నాయి, లైక్ చార్మినార్లో ఎలా దొరుకుతాయి అలాంటివి కూడా, మట్టివి కూడా ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ నేను తీసుకున్నాను, నాకు బాగా నచ్చాయి. అరౌండ్ 50 రూపీస్, అంటే 100 చెప్పారు, నేను 50 బార్గెన్ చేశాను. చాలా ఇంప్రూవ్ అయిపోయాను నేను బార్గెనింగ్ స్కిల్స్లో. అండ్ జ్యువెలరీ స్టోర్స్ అరౌండ్, జంక్ జ్యువెలరీ స్టోర్స్ కొన్ని ఉన్నాయన్నమాట, ఎక్కువ లేవు. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి కదా మాదాపూర్లో, వేరే అక్కడ ఒక 4 స్టోర్స్ అలా ఉన్నట్టున్నాయి. బట్ పీసెస్ బాగానే ఉన్నాయి, పాత కలెక్షన్ ఏం లేదు, లేటెస్ట్ కలెక్షనే ఉంది అక్కడ. మంచి మంచి పీసెస్ అయితే ఉన్నాయి, బట్ ఆప్షన్స్ అన్ని స్టోర్స్ లేవన్నమాట. అండ్ జూట్ బ్యాగ్స్వి ఒక 3-4 స్టోర్స్ ఉన్నాయి, ఆఫ్ కోర్స్ నార్మల్ కలెక్షన్ బార్గెయిన్ చేసి తీసుకోవాలి. నైస్ క్యూట్ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఇక్కడ ఒక ట్రైబల్ స్టోర్ ఉంది, దాంట్లో వాల్ హ్యాంగింగ్స్, టైమ్ పీసెస్, డోర్ హ్యాంగింగ్స్ అవి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇది కాస్త వెరైటీగా అనిపించింది స్టోర్ నాకు. అండ్ వాళ్ళ దగ్గర హనీ, రూఫ్సా అండ్ న్యాచురల్ ట్రైబల్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయన్నమాట, మీరు అవి కొనాలనుకుంటే అక్కడికి వెళ్ళచ్చు ఈజీగా. అండ్ మర్చిపోయాను నేను చెప్పడం, ఎంట్రన్స్ ఫీజు జస్ట్ ₹20, సో యూ కెన్ ఈజీలీ గో అండ్ దేర్. అండ్ ఇక్కడ నాకు కనిపించిన ఒక వెరైటీ ఆర్ట్ పీసెస్ ఏంటి అంటే వాల్ హ్యాంగింగ్స్ నెయిల్ ఆర్ట్ స్ట్రింగ్ అని చెప్పి ఆవిడ చెప్పిందనమాట. వెరీ క్యూట్ అండ్ వెరీ డిఫరెంట్ వాల్ హ్యాంగింగ్స్ కనిపించాయి నాకు అక్కడ. అండ్ సీ దిస్ 3D టైగర్ హ్యాంగింగ్, అది కూడా చాలా బాగుంది. అండ్ ఈ నెయిల్ ఆర్ట్ ఏంటి అంటే నెయిల్స్ ఉన్నాయి, వాటి చుట్టూ థ్రెడ్ అల్లారనమాట. ఇక్కడ నేను క్లియర్గా మీకు క్లోజర్గా చూపించాను, ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి చూస్తేనికి. అరౌండ్ 500-550 చెప్పారు, బార్గెన్ చేస్తే ఇంకొంచెం తగ్గొచ్చు. వర్క్ ఎక్కువ ఉన్నా ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువ వర్క్ ఉందన్నమాట. అండ్ ఈ గణేష్ని చూడండి, దీంట్లో థ్రెడ్స్ లేవు, దీంట్లో నెయిల్స్ లేవు, జస్ట్ థ్రెడ్స్ ఉన్నాయి. కిందవన్నీ నెయిల్స్ ఉండి వాటికి థ్రెడ్స్ అల్లారు, చాలా చాలా క్యూట్గా అనిపించింది నాకు ఇది. చాలా బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి, ఇది నేను ఎక్కడ చూడలేదు యాక్చువల్లీ. దిస్ ఇస్ వెరీ నైస్. అండ్ సమ్ వెస్ట్రన్ స్టోర్స్ బ్యాగ్స్, బెల్ట్స్, నార్మల్ జంక్ స్టఫ్ ఇక్కడ బాగానే ఉంది, లైక్ ఒకటి రెండు స్టోర్స్ ఉన్నాయి అట్లాంటివి, బట్ నథింగ్ గ్రేట్ ఐ వుడ్ సే. అండ్ దెన్ ఎంబ్రాయిడర్డ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎంబ్రాయిడర్డ్ వాల్ హ్యాంగింగ్స్, ఇవి కూడా రెగ్యులర్ శిల్పారామం స్టఫ్ ఇక్కడ కూడా ఉంది. బట్ అదే చెప్తున్నాను కదా, 1-2 స్టాల్స్ ఉన్నాయన్నమాట ఎవ్రీ వెరైటీకి, బట్ వెరైటీ ఏది మిస్ అవ్వలేదు, ఎవ్రీ వెరైటీకి 1-2 స్టాల్స్ అయితే ఉన్నాయి. బాందిని డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయి. బార్గెన్ చేస్తే మంచి ప్రైస్కి ఇచ్చేటట్టే నాకు అనిపించింది. ఆఫ్ కోర్స్ మనం బాగా బార్గెన్ చేయాలి, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అండ్ డిఫరెంట్ కలర్స్లో మంచి వెరైటీ, కలర్ఫుల్, వైబ్రెంట్, చాలా వెరైటీస్ ఉన్నాయి. బాందిని చీరలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర.
పర్పుల్ ఆరెంజ్ కలర్ది నాకు బాగా నచ్చింది బట్ ఐ కుడెంట్ బై ఇట్. అండ్ ఇక్కడ ఈ కాపర్ హ్యాంగింగ్స్ అండ్ డెకరేషన్ అవి కూడా చాలానే ఉన్నాయి. 2-3 స్టాల్స్ ఉన్నాయి ఇవి కూడా. సమ్ కలంకారీ, పోచంపల్లి ఓవర్ కోట్స్, ష్రగ్స్ అవి కూడా ఉన్నాయి బాగానే. వన్ గ్రామ్ జ్యువెలరీవి కూడా 1-2 స్టోర్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఈ బీడ్స్వి ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో అక్కడ కూడా అన్నీ ఉన్నాయి. 3-4 స్టాల్స్లో మంచిగా ఉన్నాయి. అరౌండ్ 200-300 చెప్తున్నారు వాళ్ళు. మనం అడిగినలాగా హుక్స్ అవి వేసిస్తున్నారు. దాట్ వాజ్ రియలీ గుడ్ పార్ట్. అండ్ నేను చెప్పాను కదా చార్మినార్ లాగా థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ డ్రీమ్ క్యాచెస్ అయితే చాలా ఉన్నాయి. ఒక ఫుల్ స్టోర్లో అవే ఉన్నాయి. ఐ లవ్ డ్రీమ్ క్యాచెస్. లైక్ ఎంత క్యూట్గా అండ్ డిఫరెంట్ కలర్స్లో ఎంత వైబ్రెంట్గా ఉన్నాయి చూడండి. అండ్ షూకి ఒక స్టాల్ ఉంది. లైక్ నేను చెప్పినట్టు ఇక్కడ మాదాపూర్లో ఎలా ఉందో అక్కడ సేమ్ అలాగే ఉంది. అండ్ ప్రైసెస్ తక్కువ ఉన్నాయి. ఈ షూ స్టోర్లో డిఫరెంట్ కైండ్స్ మోజ్రీస్, జుత్తీస్లో కూడా అన్నీ పోజంపల్లి ఇక్కత్ మెటీరియల్ కవర్ ఉన్నవి. అండ్ అవి నాకు ఈసారి తెలిసింది వాటర్ ప్రూఫ్ అని. నేను అవి చూసినప్పుడు వాటర్ ప్రూఫ్ అని అనిపించలేదు నాకు, బట్ అవి వాటర్ ప్రూఫ్ అంట. అండ్ నాకు ఒక మంచి షూ పీస్ నచ్చింది. లైక్ మ్యూల్స్లా ఉన్నాయి అండ్ వెనక ఒక స్ట్రాప్ ఉందన్నమాట. చాలా చాలా క్యూట్గా అనిపించింది. నేను అది కూడా ఈ వీడియోలో ఫిల్మ్ చేశాను, చూపిస్తాను. నేను అది తీసుకున్నాను. అరౌండ్ 300 కోట్ చేశాడు అండ్ నాకు 250 ఇచ్చాడు. నేను 200 స్టార్ట్ చేశాను కానీ అతను పెద్దగా ఏం తగ్గించలేదు. సో అది తీసుకున్నాను నేను. ఆ పీస్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా చాలా వెరైటీగా ఉన్నాయి జుత్తీస్. షూస్కి అయితే లైక్ యూ హ్యావ్ టు గో టు దట్ స్టోర్, చాలా బాగున్నాయి. ఇది నాకు నచ్చింది. I tried it, baane undi. I wanted to buy it and I bought it. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా ఒక స్టాల్లో మగ్గం వర్క్ చేస్తున్నారనమాట. అతని నేను యాక్చువల్లీ అన్ని ప్రైసెస్ కూడా అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మగ్గం వర్క్ చేసి ఉన్న బ్లౌజెస్ ఉన్నాయి, బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. అవి అరౌండ్ 1000 రూపీస్ చెప్తున్నాడు. అవి మనం మళ్ళీ స్టిచ్ చేయించుకోవాలి. అండ్ దెన్ ఆల్రెడీ రెడీమేడ్గా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి, అవి అరౌండ్ 300 రూపీస్ అలా చెప్పాడనమాట. అండ్ కొన్ని డిజైనర్ వెరైటీస్ లైక్ ఇక్కడ బోట్ నెక్ వచ్చి హాఫ్ వర్క్, నెట్ హాఫ్ వర్క్, మిగతా ఎంబ్రాయిడరీ అవి అరౌండ్ 550 అలా చెప్పాడు. అండ్ ఇతను ఏం చెప్పాడంటే మనం ఏదైనా డిజైన్ చూస్ చేసుకుని అతని దగ్గరికి వెళ్ళి డిజైన్ చూపిస్తే మనకి కావాల్సినట్టు వర్క్ కూడా చేసిస్తాడనమాట. స్టాల్ నెంబర్ కూడా మీకు వీడియోలో కనిపించేట్టు ఫిల్మ్ చేశాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అఫ్ కోర్స్ చికెన్ కర్రీ ఒక స్టాల్ ఉంది. ఒక్కటే స్టాల్ ఉంది బట్ వెరైటీస్ బాగానే ఉన్నాయి. అండ్ బార్గెయిన్ చేయాలి. అరౌండ్ 800 పర్ టాప్ అలా చెప్తున్నాడు. కొన్ని టాప్స్ వర్క్ తక్కువగా ఉన్నాయి, 500 అలా చెప్తున్నాడు. అండ్ దాట్స్ ఎట్ ఫర్ దిస్ వీడియో గైజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయడం మర్చిపోవద్దు అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.